విశాఖలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విశాఖలోని శ్రద్ధా హాస్పిటల్లో గత ఏడాది జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం డబ్బులు ఇస్తామని మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి వ్యవహారాల్లో గుట్టురట్టయింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తిరుపతిరావు, డీసీహెచ్ఎస్ నాయక్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంతో పాటు పలు అంశాలపై కమిటీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే ఆపరేషన్ చేసిన డాక్టర్ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ జేకే వర్మను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పూర్తి కాగానే యాజమాన్యంపైన చర్యలు ఉంటాయని, ఎన్టీఆర్ వైద్య సేవల విభాగం నుంచి ఆసుపత్రిని తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నగరంలోని అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వం 5 ఆసుపత్రులకు అనుమతిచ్చింది. తాజాగా శ్రద్ధా హాస్పిటల్ అవయవ మార్పిడి చికిత్సల కోసం రెన్యూవల్ చేయించుకుంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా 2018లో శ్రద్ధా హాస్పిటల్ డాక్టర్లు హైదరాబాద్కు చెందిన వ్యక్తి నుంచి డబ్బులకు కిడ్నీ తీసుకుని వేరొక వ్యక్తికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ అనంతరం డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన అధికారులు ఇప్పటికే శ్రద్ధా హాస్పిటల్లో 12 కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్టు గుర్తించారు. వీటిలో ఎన్ని బ్రెయిన్ డెడ్, ఎన్ని బంధువుల నుంచి తీసుకున్నవి అనే వాటిపై త్రిసభ్య కమిటీ ఆరా తీస్తోంది. మరోవైపు కలెక్టర్ భాస్కర్ నగరంలోని అన్ని ఆసుపత్రులపై నిఘా పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. నగరంలోని ఆసుపత్రుల వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ శ్రద్ధా హాస్పిటల్ వీటిని బేఖాతరు చేస్తూ 2018లో కిడ్నీ ఆపరేషన్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన దళారి మంజునాథ్తో పాటు డాక్టర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.